ప్రియుడి మోజిలో పడి కన్న తల్లిని కడతీర్చింది ఓ కూతురు. తన ప్రేమకు అడ్డు తగులుతోందని దారుణంగా హత్య చేసింది. ఈ సంఘటన హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో జరిగింది. కూతురు నందిని ప్రేమ వ్యవహారం నచ్చని తల్లి యాదమ్మ పలుమార్లు ఆమెను మందలించింది. నిన్న మధ్యాహ్నం తల్లి ఇంట్లో లేని సమయంలో నందిని తన ప్రియుడు చోటును ఇంటికి పిలిపించుకుంది. ఇంతలో అక్కడికి వచ్చిన యాదమ్మ ఇద్దరిని ఇంట్లో చూసి తీవ్ర ఆగ్రహానికి గురైంది. తల్లి కూతుళ్ల మధ్య పెద్ద గొడవ జరిగింది. కూతురు తల్లి మెడకు చున్నీ బిగించి ప్రియుడి సహాయంతో ఆమెను హత్య చేసింది. అనంతరం చోటుతో కలిసి పరారైంది. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నందినియే తన కొడుకు చోటుకి ఫోన్ చేసి ఇంటికి పిలిపించిందని, ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరికి ఏ శిక్ష వేసినా సమ్మతమేనని అంటోంది చోటు తల్లి. కాదు, అసలు ఎవరు కూడా మాకు తెలియదు. మేడం అంతే గాని మా అక్కకు ఎట్లా సంబంధం మాకు తెలీదు. మా పిల్ల ఎన్ని సంది ఇట్లా కుట్టారు పెట్టుకొని మా అక్కను పానందిద్దామని చూసింది అంతేగాని, మాకు ఇంతమంది వరకు మా అక్కలు మా అన్నలు మా వదినలు అందరూ ఇక్కడ పక్కన దగ్గర దగ్గర ఉన్నారు కానీ అలాగే చెప్పలేదు. దూరం ఉన్న బాబాకు ఫోన్ చేసి చెప్పింది, అమ్మకి ఇట్లా అయింది బాబా, ఏమి పలుకుతలేదు ఉలుకుతలేదు అని, బాబా పెద్దల్లుడు అని చెప్పింది. ఫోన్ చేసి బాబా ఇట్లా అమ్మ చున్నీతోని ఊరేసుకుంది, ఊరేసుకొని చచ్చిపోయింది. అంతకుముందు గ్యాస్ పైప్ తీసి నిన్ను చంపేస్తా నేను చచ్చిపోతాను అన్నది. తర్వాత ఇక గ్యాస్ పైప్ తీసి సంపనీకి పోయేసరికి ఇక నేను ఏమన్నా చేసుకుని అని వచ్చి బయట కూర్చున్నా, ఆమెనే నా చున్నీ తీసుకొని ఊరేసుకొని చచ్చిపోయింది బాబా, నా కాలు చేతులు ఆడతలేవు, భయం అవుతుంది, అక్కని తీసుకొని తొందరగా రా అని చెప్పింది. నేను ఇట్లా వండుకున్నా, నిద్ర పట్టింది, అయితే వాళ్ళకి పోయి చూపించుకొచ్చుకొని గొల్లేసుకొని ఇట్లా వండుకున్నా. ముసలైన కన్నళ్ళ మందేసి మేము పండుకుంటే నా చిన్న కోడలు వచ్చి యాదమ్మ వదినే ఊరేసుకున్నదంట అత్తమ్మ సూచిరాప అంటే మెల్లె కట్టె మీద వచ్చిన బిడ్డ గింతే వచ్చాక ఏమున్నది ఇక ఇలా వండబెట్టిండ్రు.